నాంపల్లి అబారి కార్యాలయం వద్ద బీజేపీ మెరుపు ధర్నా నిర్వహించింది. గేటు దూకి కార్యాలయంలోకి యువమోర్చ కార్యకర్తలు దూసుకెళ్లారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఒక గేటు మూసివేస్తే మరో గేట్ నుంచి లోపలికి వచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజురెడ్డి అందిస్తారు. ఉద్రిక్త పరిస్థితి లాగుంది. బీజేవైఎం నేతలు మద్యం టెండర్లు వద్దు, ఉద్యోగాలు ముద్దు అని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు. చూడవచ్చు మనము పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం కూడా జరుగుతుంది. పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు ఇక్కడ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. అసలు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ ఏంటి? ఇప్పటికే కేటీఆర్ చెప్పాడు 130,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. మరి మీరు దీనికి సమాధానం? కేటీఆర్ 130,000 ఉద్యోగాలు ఏ రంగం నుంచినా బహిరంగ చర్చకు రాని మాటలు నిజమైతే దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మంటావా, తెలంగాణ భవన్కు రమ్మంటావా, ఎక్కడికైనా కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులం, యూనివర్సిటీ విద్యార్థులం, యువకులందరం వస్తాం. అన్ని తప్పుడు మాటలు, దొంగ మాటలు, చేతగాని మాటలు చెప్పనీకనే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా యువకులు నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నారు. ఇప్పటి వరకు 200,000 ఉద్యోగాలు ఖాళీ, పీఆర్సీ నివేదికనే వచ్చింది 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి. అసెంబ్లీ మొదటి అసెంబ్లీ సమావేశం 117 ఏడా ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు? ఏ రంగంలో ఇచ్చారు? ఏరా ఉద్యోగులు అందరినీ కూడా నిలబెట్టండి చూద్దామని చెప్తే కూడా మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. అన్ని మాయమాటలు చెప్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఇలా టీఆర్ఎస్ పతనం ఖాయమైపోయింది. బీజేపీ ఎదుగులను ఓరలేక ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ అసమర్థతతోటి ఇలా రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఇలా రైతులకు అన్యాయం జరిగింది. వాళ్ళే ఇలా ధర్నా వేసి కేంద్రం మీద నెట్టాలనుకుంటారు. 7.5 సంవత్సరాలు అయింది తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉద్యోగ అవకాశాల కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 7.5 సంవత్సరాలు అయింది నోటిఫికేషన్లో మీకు ప్రజల మీద, యువకుల మీద చిత్తశుద్ధి ఉంటే, మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు ప్రజలే ముఖ్యం అనుకుంటే వెంటనే రాజీనామా వేయండి. కేసీఆర్, కేటీఆర్, కవితలు, హరీష్ రావులు అందరూ కూడా ధర్నా వేద్దాం. రేపటి నుంచి ధర్నా చౌక్లో, అదే ధర్నా చౌక్లో ధర్నా వేద్దాం. అందరూ కూడా మూకమ్మడి గారు రాజీనామాలు చేయండి. మీరు ఇప్పటి వరకు యువకులకు అన్యాయం చేశారు. నిన్నగాక మొన్న కూడా 2 రోజుల్లో 3 యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలు ఆవుతలు కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళలో భరోసా నిందామని చెప్పి మేము ఈరోజు ప్రోగ్రామ్ చేస్తుంటే పోలీసుల మీద, పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ దీక్ష చేస్తున్న ఇందిరా పార్క్ దగ్గర, మరోపక్క ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు ధర్నా చేసే అర్హత లేదు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, మేమందరం కూడా ఆడికేపోతున్నాం ధర్నా చౌక్, మేమందరం నిలదీయబోతున్నాం, నువ్వు ఇస్తామని చెప్పినటువంటి ఉద్యోగాలు ఏవి ఎక్కడ ఇచ్చినామని చెప్పి నిలదీయడానికి పోతున్నాం. ఈరోజు మద్యం టెండర్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఉద్యోగ నోటిఫికేషన్ల మీద లేదు. మేము మద్యం టెండర్లు ఆపండి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత లిక్కర్ నోటిఫికేషన్లు చేయండి అని చెప్తే కూడా వాళ్ళు, యువకులు, విద్యార్థుల మీద లేదు. మేము తాడోపేట తెలుసుకుంటాం. కేంద్రం మీద నువ్వేందా యుద్ధం చేసేది, మా యుద్ధం మీద మేము చూపిస్తాం. విద్యార్థులను, యువకులను అందరినీ ఏకం చేస్తాం. ప్రగతి భవన్ ముట్టడిస్తాం. ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకుంటాం. అరే పిట్టల్లా రాలిపోతున్నారు యువకులు, విద్యార్థులు రాలిపోతుంటే ఆ విషయం పక్కకు పెట్టేసి వేరే విషయాలను తీసుకొచ్చి అవన్నింటినీ మాయమాటలు చెప్పి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఇస్తామని ప్రకటించి నిరుద్యోగ భృతి 105,560 రూపాయలు ప్రతి నిరుద్యోగికి, 30 లక్షల మంది నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది అధికారంలో ఉండి, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వచ్చే విధంగా, ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే విధంగా బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము పోరాటాలు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము ఉధృతంగా పోరాటాలను ఉధృతం చేయబోతున్నాం. మిలియన్ మార్చు వాయిదా ఎలక్షన్ కోడ్ కారణంగా వాయిదా వేసినాం. మిలియన్ మార్చు నిర్వహిస్తాం. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ముట్టడిస్తాం, మంత్రులను ముట్టడిస్తాం, ప్రగతి భవన్ను ముట్టడించబోతున్నాం. మిలియన్ మార్చుతోటి రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, విద్యార్థులు కదం దొక్కుతారు. ప్రభుత్వాన్ని కుప్పగూల్చడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్కు సీఎంగా కొనసాగే నైతిక అర్హత కోల్పోయిండు. మా కార్యాచరణ కొనసాగుతుంది. ఉద్యోగాలు భర్తీ అయ్యేంత వరకు మా పోరాటం ఆగదు. మేము విద్యార్థులకు, యువకులకు చిట్ట చివరి ఉద్యోగం భర్తీ అయ్యేంత వరకు మేము పోరాడతాం. మాకు ఆ కార్యాచరణ ఉంది. మా యాక్షన్ ప్లాన్ ఇంకా స్పీడ్గా పెంచుతున్నాం, ఇంకా ఉధృతం చేయబోతున్నాం. ప్రజాసమయంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. కానీ దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రికి అనుమతిస్తున్నారు పోలీసులు, మీరేమో నిరసన తెలుపుతుంటేనేమో మిమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఏ రకంగా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, మీడియా మీద దాడి చేస్తున్నారు, పోలీసుల మీద టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తుంటే కూడా పోలీసులకు కూడా రక్షణకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వంలో ఉండి సీఎం కేసీఆర్ వాళ్ళ ప్రజాప్రతినిధులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటారు, వాళ్ళు తప్పులు చేసి. ఇలా ప్రతిపక్షాలు, అరే యువకులు పిట్టల్లా రాలిపోతున్నారు, వాళ్ళ ఆత్మవిశ్వాసం నింపుతాం, రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు, వాళ్ళ ఆత్మవిశ్వాసం నింపుతామని ప్రతిపక్షాలు వాళ్ళకు, మా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు భరోసా నింపడానికి పోతుంటే మా మీద దాడులు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఓకే, మొత్తానికి ప్రతిపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తామన్నా కానీ మాకు అనుమతులు ఇవ్వట్లేదు, కానీ ముఖ్యమంత్రి కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడ ధర్నాలు చేస్తారన్నా కానీ దగ్గరుండి పోలీసులు ధర్నాకు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో పూర్తిగా ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. అదేవిధంగా మద్యం మీద ఉన్న జాస
ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఆ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు, నిరుద్యోగ భృతి వచ్చే వరకు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఖాళీలన్నీ భర్తీ చేసే వరకు బీజేవైఎం పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్ ఆబ్కారీ ఆఫీస్ కార్యాలయం ఎదురుగా.